నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో దేవస్థాన చైర్మన్ సూరంపూడి మాధవ నిర్మాణ సారథ్యంలో శ్రీ వల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థాన కోనేరు నిర్మాణ పనులు దాదాపు పూర్తి. మండపేట నియోజకవర్గం తోట త్రిమూర్తులు 24వ వార్డు అభ్యర్థి జొన్నపల్లి విజయలక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రాంట్ వస్తుందా? మరి ఇంకా ఎంతకాలం మోసం చేస్తారులాగా చెప్పి లేదు అంటే అది ఎలా ఉంచు? లేదు, ప్రతి పని మీ మున్సిపాలిటీ రావడంతో మున్సిపాలిటీ నుంచి చేసేస్తామని చెప్తున్నారు. నిన్నటిదాకా వాళ్ళే ఉన్నారు కదా మున్సిపాలిటీలో, అప్పుడు ఎందుకు చేయించలేదు మున్సిపాలిటీ గ్రాంట్ పెట్టింది? అలా చెప్తారు మీకు 5 లక్షల రూపాయలు దీనికి ఇవ్వడానికి టెండర్ ఇచ్చే ఆకాశం నుంచి దిగి కావాలా? మీకు ఇచ్చేస్తా, మీరు చేసుకోరా? సార్ నేను అలా వచ్చేస్తాను, ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తాను. వీళ్ళ లోపల ప్రిపేర్ అవుతారు. మీరు చూడండి, ఏదన్నా ఒక వస్తువు కొన్నప్పుడు వేరే వాళ్ళకి అమ్మేయకుండా ఉండటం కోసం కొంత అడ్వాన్స్ ఇచ్చి, భజనా కింద అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు చూడు. అలాగా ఇప్పుడు దీనికి 5 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు, మళ్ళా పూర్తి చేయాలంటే మరి ఆయన నిన్నడ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే నిన్నటి వరకునేమో మున్సిపల్ కౌన్సిల్ ఉంది, నేను ఇప్పుడు అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్తున్నప్పుడు ఏదన్నా పని అడిగితే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ గవర్నమెంట్ మాది కాదు అన్నాడు. అదే ఇంకో చోటుకి వెళ్ళి నేను రేపు మున్సిపాలిటీ రావడంతో ఇదంతా చేసేస్తాను అంటున్నారు ఆయన. ఇక్కడ ఒక రకమైనటువంటి మాట చెప్తున్నారు, అక్కడ ఇంకో రకమైన మాట చెప్తున్నారు. నేను ఏ మాట ఎత్తున్నాను మీకు, ఇది కంప్లీట్ చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. గవర్నమెంట్ గ్రాంట్ దీన్ని పూర్తి చేయించేటువంటి బాధ్యత నేను చూసుకుంటాను. మీరందరూ ఈ వార్డు కౌన్సిలర్ని లెక్కించే బాధ్యత అమరావతి చంద్రబాబుతో పాటు ఆయన పిఏ వైద్యాధికారి ఇతరులు ఫోన్లను బలవంతంగా లాక్కుంటున్న పోలీసులు కలెక్టర్ తిరుపతి చిత్తూరు ఎస్పీలకు తన పర్యటన అడ్డుకుంటున్న తీరుపై వినతిపత్రం ఇచ్చి వెళ్తానని పోలీసులకు తెలిపిన చంద్రబాబు అధికారిని కలిసేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు పోలీసులతో వివాదానికి దిగిన బాబు ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి, నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో అవ్వండి.
నా దగ్గరికి వద్దండి, నా దగ్గరికి వద్దండి. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు నా దగ్గరికి నాకు ఆర్డర్ వద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఇస్ ద ఆనర్. దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు, నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టినంత రెస్పెక్ట్ చేస్తారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తాను కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ చెందా ఎక్కడ బంద్ తీసుకెళ్ళి పిలిపిస్తాను. నా దగ్గరికి ఎందుకండి? వద్దు, నేను అంత గొప్ప కదా, నా దగ్గర ఆఫీస్ కదా. నా దగ్గర ఎక్కడికి వెళ్తాను? పెద్దగా తెలియని మెండపేట నియోజకవర్గం పరపూరులో వైఎస్ఆర్సీపీకి ప్రజా ఆదరణ అపూర్వంగా ఉందని వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి పతివాడ నూకదుర్గారాని పేర్కొన్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా 23వ వార్డు అభ్యర్థి ముక్క లోవలక్ష్మితో కలిసి ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలాగే మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెల నుంచి మీకు కూడా 45 సంవత్సరాలు దాటితే 15,000 వేస్తున్నారమ్మా. మీరు కూడా 5 సంవత్సరాలు అందుకొని హ్యాపీగా ఉండండి. అందరికి నమస్కారం అండి. నా పేరు పతివాడ నూకదుర్గారాణి. నేను వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే ఈ వార్డు 23వ వార్డు లావలక్ష్మి గారు చేస్తున్నారు, 25వ వార్డు స్వరూపురాణి గారు చేస్తున్నారు. అండ్ ప్రభుత్వ పథకాలు జగన్ గారి పథకాలు అందుతున్నాయా లేదా, వాలంటీర్ వర్క్ బాగా చేస్తున్నారా లేదా, ఈ పథకాలు అందరికీ అందాలని మా ఈ పర్యటన అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ప్రజలందరూ కూడా మాకు అందుతున్నాయి, జగన్ గారి పాలన చాలా బాగుంది, మేము మీకే సహకరిస్తామని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరందరూ కూడా 30 వార్డుల్లో ఉన్న అభ్యర్థులను, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అందరినీ సహకరించండి. జగన్ గారు ఇచ్చిన 5 సంవత్సరాల పథకాలు అందుకుంటూ హ్యాపీగా ఉండండి. మున్సిపాలిటీకి ఘన విజయాన్ని ఇవ్వండి. తప్పకుండా మీరందరూ కూడా మండపేట అభివృద్ధికి సహకారం చేస్తూ తానుగుతికే ఓటు వేసి గెలిపించండి. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ నాయక్ ఐపీఎస్ వారి ఆదేశాలపై ఏలూరు రూరల్ సర్కిల్లో ఉన్న 1, 2, 13 మరియు డివిజన్లో ఏలూరు రూరల్ సీఏ ఏ శ్రీనివాసరావు, ఏలూరు రూరల్ ఎస్ఐ చావా సురేష్, పెదపాడు ఎస్ఐ జ్యోతిబాసు, పెదవేగి ఎస్ఐ టి సుధీర్ బాబు మరియు పోలీస్ సిబ్బందితో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలతో మాట్లాడుతూ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపల్లెం లాకుల వద్ద లారీ ఢీకొని కొవ్వాడ గ్రామానికి చెందిన కొమ్మాల సూర్యచంద్ర నాగేశ్వరమ్మ ఘటనా స్థలంలో మృతి చెందారు.
ఇంద్రపాలెం బీచ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు సమాచారం రాగా సంఘటన స్థలానికి వచ్చాం. వచ్చి చూడగా ఒక ఇద్దరు దంపతులు ఒక స్కూటీ మీద AP16A4AY6430 స్కూటీ మీద ఇద్దరు దంపతులు సామర్ల కోవాడ్ నుంచి సామర్లకోట రోడ్లు వెళ్తుండగా ఒక లారీ డ్రైవరు లారీ డ్రైవర్ గుద్దడంతో ఆవిడ అక్కడక్కడ మరణించింది. అతను ఆవిడ భర్తకు దెబ్బలు తగిలితే జీజేజీ షిఫ్ట్ చేశాము. దీనిపై 304A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవస్థాన చైర్మన్ సూరంపూడి మాధవ నిర్మాణ సారథ్యంలో శ్రీ వల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన కోనేరు నిర్మాణ పనులు దాదాపు పూర్తి. మండపేట నియోజకవర్గం తోట 3324 అభ్యర్థి జొన్నపల్లి విజయలక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట 3324 మాట్లాడుతూ గ్రాంట్ వస్తుందా? మరి ఇంకా ఎంతకాలం మోసం చేస్తారులాగా చెప్పి లేదు అంటే అది ఎలా ఉంచు? లేదు, ప్రతి పని మీ మున్సిపాలిటీ రావడంతో మున్సిపాలిటీ నుంచి చేసేస్తామని చెప్తున్నారు. నిన్నటిదాకా వాళ్ళు ఉన్నారు కదా మున్సిపాలిటీలో, అప్పుడు ఎందుకు చేయించలేదు మున్సిపాలిటీ గ్రాంట్ పెట్టింది? వాళ్ళు చెప్తారు మీకు 5 లక్షల రూపాయలు దీనికి ఇవ్వడానికి టెండర్ ఇచ్చే ఆకాశం నుంచి దిగి కావాలా? మీకు ఇచ్చేత మీరు చేసుకోరా? సార్ నేను అలా వచ్చేస్తాను, ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తాను. వీళ్ళ లోపల ప్రిపేర్ అవుతారు. మీరు చూడండి, ఏదన్నా ఒక వస్తువు కొన్నప్పుడు వేరే వాళ్ళకి అమ్మేయకుండా ఉండటం కోసం కొంత అడ్వాన్స్ ఇచ్చి భజనా కింద అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు చూడు. అలాగా ఇప్పుడు దీనికి 5 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు, మళ్ళా పూర్తి చేయాలంటే మరి ఆయన నిన్నడ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే నిన్నటి వరకునేమో మున్సిపల్ కౌన్సిల్ ఉంది. నేను ఇప్పుడు అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్తున్నప్పుడు ఏదన్నా పని అడిగితే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ గవర్నమెంట్ మాది కాదు అన్నాడు. అదే ఇంకో చోటుకి వెళ్ళి నేను రేపు మున్సిపాలిటీ రావడంతో ఇదంతా చేసేస్తాను అంటున్నారు ఆయన. ఇక్కడ ఒక రకమైనటువంటి మాట చెప్తున్నారు, అక్కడ ఇంకో రకమైన మాట చెప్తున్నారు.
నేను ఏల మాట ఎత్తున్నాను మీకు ఇది కంప్లీట్ చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను గవర్నమెంట్ గ్రాంట్ దీన్ని పూర్తి చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను మీరందరూ ఈ వార్డు కౌన్సిలర్ని లెక్కించే అమరావతి చంద్రబాబు తో పాటు ఆయన పిఏ వైద్యాధికారి ఇతరుల ఫోన్లను బలవంతంగా లాక్కుంటున్న పోలీసులు కలెక్టర్ తిరుపతి చిత్తూరు ఎస్పీలకు తన పర్యటన అడ్డుకుంటున్న తీరుపై వినతిపత్రం ఇచ్చి వెళ్తానని పోలీసులకు తెలిపిన చంద్రబాబు అధికారిని కలిసేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు పోలీసులతో వివాదానికి దిగిన బాబు ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి నేను వెళ్తాను మీరు నా వెనకాల ఫాలో అవ్వండి నా దగ్గరికి వద్దండి నా దగ్గరికి నేను అంత గొప్ప వ్యక్తి కాదు నేను ఎక్కడికి వెళ్తానండి నేను ఎందుకు నా దగ్గరికి నాకు ఆర్డర్ వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఇస్ దాన దానికోసం నా పోరాటం నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టినంత రెస్పెక్ట్ చేశారు ఇక్కడ నేను బయట కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే ఇప్పుడు ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ కింద ఒకటే బంద్ తీసుకెళ్ళి నా దగ్గరికి ఎందుకండి వద్దు నేను అంత గొప్ప కదా నా దగ్గర ఆయన ఆఫీస్ కదా నా దగ్గర ఇక్కడికి వెళ్తా పెద్ద తెలియని మెండపేట నియోజకవర్గం పరపూరులో వైఎస్ఆర్సీపీకి ప్రజా ఆదరణ అపూర్వంగా ఉందని వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి పతివాడ నూకదుర్గారాని పేర్కొన్నారు ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రచారంలో భాగంగా 23వ వార్డు అభ్యర్థి ముక్క లోవలక్ష్మితో కలిసి ఇంటింటా పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలాగే మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెల నుంచి మీకు కూడా 45 సంవత్సరాలు దాటితే 15,000 వేస్తున్నారమ్మా మీరు కూడా 5 సంవత్సరాలు అందుకొని హ్యాపీగా ఉండండి అందరికి నమస్కారం అండి నా పేరు పతివాడ నూకదుర్గారాని నేను వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే ఈ వార్డు 23వ వార్డు లావలక్ష్మి గారు చేస్తున్నారు 25వ వార్డు స్వరూపురాణి గారు చేస్తున్నారు అండ్ ప్రభుత్వ పథకాలు జగన్ గారి పథకాలు అందుతున్నాయా లేదా వాలంటీర్ వర్క్ బాగా చేస్తున్నారా లేదా ఈ పథకాలు అందరికీ అందాలని మా ఈ పర్యటన అండి ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ప్రజలందరూ కూడా మాకు అందుతున్నాయి జగన్ గారి పాలన చాలా బాగుంది మేము మీకే సహకరిస్తామని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీరందరూ కూడా 30 వార్డుల్లో ఉన్న అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అందరినీ సహకరించండి జగన్ గారు ఇచ్చిన 5 సంవత్సరాల పథకాలు అందుకుంటూ హ్యాపీగా ఉండండి మున్సిపాలిటీకి ఘన విజయాన్ని ఇవ్వండి తప్పకుండా మీరందరూ కూడా మండపేట అభివృద్ధికి సహకారం చేస్తూ తానుగుతికే ఓటు వేసి గెలిపించండి రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ నాయక్ ఐపీఎస్ వారి ఆదేశాలపై ఏలూరు రూరల్ సర్కిల్లో ఉన్న 1, 2, 13 మరియు డివిజన్లో ఏలూరు రూరల్ సీఏ ఏ శ్రీనివాసరావు ఏలూరు రూరల్ ఎస్ఐ చావా సురేష్ పెదపాడు ఎస్ఐ
ज्योति बासु पेदवेगी एसई टी सुधीर बाबू मरियु पोलीस सिब्बंदी तो मोटर सैकिल र्याली निर्वहिंचारु ఈ సందర్భంగా అధికారులు ప్రజలతో మాట్లాడుతూ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపల్లం లాకుల వద్ద లారీ ఢీకొని కొవ్వాడ గ్రామానికి చెందిన కొమ్మాల సూర్యచంద్ర నాగేశ్వరమ్మ ఘటనా స్థలంలో మృతి చెందారు. ఇంద్రపాలెం బీచ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు సమాచారం రాగా సంఘటన స్థలానికి వచ్చాం. వచ్చి చూడగా ఒక ఇద్దరు దంపతులు ఒక స్కూటీ మీద AP16A4AY6430 స్కూటీ మీద ఇద్దరు దంపతులు సామర్ల కొవ్వాడ నుంచి సామర్లకోట రోడ్లో వెళ్తుండగా ఒక లారీ డ్రైవరు కార్ డ్రైవర్ గుద్దడంతో ఆవిడ అక్కడక్కడే మరణించింది. అతను ఆవిడ భర్తకు దెబ్బలు తగిలితే జీజేజీ షిఫ్ట్ చేశాము. దీనిపై 304A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవస్థాన చైర్మన్ సూరంపూడి మాధవ నిర్మాణ సారథ్యంలో శ్రీ వల్లి దేవస్థాన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన కోనేరు నిర్మాణ పనులు దాదాపు పూర్తి. మండపేట నియోజకవర్గం తోట 3324వ అభ్యర్థి జొన్నపల్లి విజయలక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట 3324లు మాట్లాడుతూ గ్రాంట్ వస్తుందయ్యాలా మరి ఇంకా ఎంతకాలం మోసం చేస్తారులాగా చెప్పి లేదు అంటే అది ఎలా ఉంచు లేదు ప్రతి పని మీ మున్సిపాలిటీ రావడంతో మున్సిపాలిటీ నుంచి చేసేస్తామని చెప్తున్నారు. నిన్నటిదాకా వాళ్ళే ఉన్నారు కదా మున్సిపాలిటీలో, అప్పుడు ఎందుకు చేయట్లేదు మున్సిపాలిటీ గ్రాంట్ పెట్టింది? టెండర్లు వేసుకోవడం రావదండి,
చెప్తారు మీకు 5 లక్షల రూపాయలు దీనికి ఇవ్వడానికి టెండర్ ఇచ్చే ఆకాశం నుంచి దిగి కావాలా? మీకు ఇచ్చేస్తా, మీరు చేసుకోరా సార్? నేను అలా వచ్చేస్తాను, ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తాను. వీళ్ళ లోపల ప్రిపేర్ అవుతారు. మీరు చూడండి, ఏదన్నా ఒక వస్తువు కొన్నప్పుడు వేరే వాళ్ళకి అమ్మేయకుండా ఉండటం కోసం కొంత అడ్వాన్స్ ఇచ్చి, భజన కింద అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు చూడు. అలాగా ఇప్పుడు దీనికి 5 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు, మళ్ళా పూర్తి చేయాలంటే మరి ఆయన నిన్నడ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సరే, నిన్నటి వరకునేమో మున్సిపల్ కౌన్సిల్ ఉంది. నేను ఇప్పుడు అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్తున్నప్పుడు ఏదన్నా పని అడిగితే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ గవర్నమెంట్ మాది కాదు అన్నాడు. అదే ఇంకో చోటుకి వెళ్ళి నేను రేపు మున్సిపాలిటీ రావడంతో ఇదంతా చేసేస్తాను అంటున్నారు ఆయన. ఇక్కడ ఒక రకమైనటువంటి మాట చెప్తున్నారు, అక్కడ ఇంకో రకమైన మాట చెప్తున్నారు. నేను ఏ మాట ఎత్తున్నాను మీకు, ఇది కంప్లీట్ చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. గవర్నమెంట్ గ్రాంట్ దీన్ని పూర్తి చేయించేటువంటి బాధ్యత నేను చూసుకుంటాను. మీరందరూ ఈ వార్డ్ కౌన్సిలర్ని లెక్కించే అమరావతి చంద్రబాబుతో పాటు ఆయన పిఏ వైద్యాధికారి ఇతరులు ఫోన్లను బలవంతంగా లాక్కుంటున్న పోలీసులు, కలెక్టర్ తిరుపతి చిత్తూరు ఎస్పీలకు తన పర్యటన అడ్డుకుంటున్న తీరుపై వినతిపత్రం ఇచ్చి వెళ్తానని పోలీసులకు తెలిపిన చంద్రబాబు, అధికారిని కలిసేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు, పోలీసులతో వివాదానికి దిగిన బాబు. ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి, నేను వెళ్తాను. మీరు నా వెనకాల ఫాలో అవ్వండి. నేను ఎక్కడ పోను, నా దగ్గరికి వద్దండి, నా దగ్గరికి. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు ఇరుకండి, నా దగ్గరికి, నా దగ్గరికి వద్దు. నా దగ్గర నాకు ఆర్డర్ వద్దండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఇస్ దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు, నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టినంత రెస్పెక్ట్ చేస్తారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ కింద ఎక్కడే బంద్ తీసుకెళ్ళి పిలిపిస్తాను. నా దగ్గరికి ఎందుకండి? వద్దు, నేను అంత గొప్ప ఉండదు కదా, ఆయన ఆఫీస్ కదా, నా దగ్గరకు గొప్పండి. ఇక్కడికి వెళ్ళి పెద్ద తెలియని మెండపేట నియోజకవర్గం పరపూరులో వైఎస్ఆర్సీపీకి ప్రజా ఆదరణ అపూర్వంగా ఉందని వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి పతివాడ నూకదుర్గారాని పేర్కొన్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా 23వ వార్డు అభ్యర్థి ముక్క లోవలక్ష్మితో కలిసి ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అలాగే మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెల నుంచి మీకు కూడా 45 సంవత్సరాలు దాటితే 15,000 వేస్తున్నారమ్మా, మీరు కూడా 5 సంవత్సరాలు అందుకొని హ్యాపీగా ఉండండి. తప్పకుండా సహకరించాలి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్వాడి నోక్ దుర్గారాణి. నేను వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే ఈ వార్డు 23వ వార్డు లావలక్ష్మి గారు చేస్తున్నారు. 25వ వార్డు స్వరూపురాణి గారు చేస్తున్నారు. అండ్ ప్రభుత్వ పథకాలు జగన్ గారి పథకాలు అందుతున్నాయా లేదా, వాలంటీర్ వర్క్ బాగా చేస్తున్నారా లేదా, ఈ పథకాలు అందరికీ అందాలని మా ఈ పర్యటన అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ప్రజల There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendra International CBSE School, Rajmahendra.